సింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమానివ్వటానికి ఆర్నిసలు శ్రమిస్తూ ఎన్బికే 107 అనే వర్కింగ్ టైటిల్తో నడుస్తూ ఉంది ప్రస్తుతం షూటింగ్. ఈ సినిమా పేరుని రెడ్డి గారు లేక వీరసింహ రెడ్డి అనే రెండు పవర్ఫుల్ టైటిల్స్ ని సెలెక్ట్ చేస్తూ ఉన్నట్లు ఒక వార్త అయితే బయటికి వచ్చింది. అంటే ఫైనల్ గా నటసింహ వీరసింహారెడ్డికే ఓటు వేసినట్లు ఒక వార్త అయితే ఇప్పుడు సెన్సేషనల్ అయింది. అంటే టైటిల్ మాత్రం వీరసింహారెడ్డి, రెడ్డి గారు అనేది అంత యాప్ట్గా ఉండదు, వీరసింహారెడ్డి నటసింహకి నప్పే టైటిల్ అంతే. ఎందుకు అంటే నటసింహ సింహంలా గర్జన ఉంటుంది, అటువంటి గర్జనకి తగ్గ యాప్ట్ పవర్ఫుల్ టైటిల్ కావాలి కాబట్టి వీరసింహారెడ్డి అనే టైటిల్ని ఓకే చేసినట్లు నటసింహ వార్త అయితే ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంతే సంబరాలు ఆరంభించేశారు ఫ్యాన్స్. ఈ సినిమాని మ్యాక్సిమం డిసెంబర్ 25కే మనకి ఇవ్వాలి అని నటసింహ నందమూరి బాలకృష్ణ టార్గెట్ పెట్టుకుని షూటింగ్ చేస్తున్నారు. కాకపోతే ఒకవేళ 25 గాని మిస్ అయింది అంటే జనవరి 13 సంక్రాంతికి బరిలోకి దిగబోతున్నాడు నటసింహ నందమూరి బాలకృష్ణ. వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. చరిత్ర క్రియేట్ చేయాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా నటసింహ నందమూరి బాలకృష్ణకే సాధ్యం అన్నది మరొకసారి ఈ ఎన్బికే 107 వీరసింహారెడ్డి నిరూపించబోతుంది. రాసిపెట్టుకోండి, రికార్డులు పక్కా, ముక్క మిగిలిన దబిడి దిబిడే.